దేశవ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు నెలవంక కనిపించడంతో నెల రోజుల పాటు కొనసాగించిన ఉపవాస దీక్షలను విరమించి పండుగను జరుపుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే మసీదుల దగ్గర సామూహిక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ విశిష్టత ఉపవాసాల గొప్పతనం గురించి మత పెద్దలు ప్రత్యేకంగా విరించారు రంజాన్ సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో రంజాన్ ప్రధానమైనది నిజానికి రంజాన్ పవిత్ర గ్రంథమైన ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించింది జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రంజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికంతటి గౌరవం ఘనత పవిత్రత ప్రాప్తమయ్యాయి వాస్తవానికి నెలవంక కనిపించిన మరుసటి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతాయి జాలి దయా కరుణ త్యాగం పరోపకారం లాంటి సుగుణాలు ఈ ఉపవాసాల వల్ల అలవడతాయని మత పెద్దలు చెబుతూ ఉంటారు నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటారు రంజాన్ మాసంలో ఆచరించబడే అనేక ఒకటి అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది ఫిత్ర అంటే ఉపవాస విరమణ అన్నమాట సదా ఫిత్ర్ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అనే అర్థం ధర్మశాస్త్ర పరిభాషలో సదా ఖయే ఫిత్ర అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు పొరపాట్లకు పరిహారంగా రంజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన అన్నమాట పరిస్థితులకు అనుగుణంగా ఆహార పదార్థాలు వస్త్రాలు నగదు ఏ రూపంలో అయినా ముస్లింలు ఫిత్రా చెల్లిస్తారు రంజాన్ సందర్భంగా స్నేహితులు బంధువులు ఇరుగు పరుగులతో సంతోషాన్ని పంచుకుంటారు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకుంటారు అలాయ్ బలాయ్ చెప్పుకుంటూ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటారు రంజాన్ దైవభక్తి దైవభీతిని బాధ్యతాభావంతో పాటు జవాబుదారీతనం లాంటి ఎన్నో సుగుణాలను జపింపజేస్తుందని ముస్లింలు భావిస్తుంటారు